నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలకు స్వాగతం. నేను మీ రాజ్ కుమార్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. హర్యానాలోని పంచకులలో ఖేలో ఇండియా పోటీలను ప్రారంభించిన కేంద్ర మంత్రులు అమిత్ షా, అనురాగ్ ఠాకూర్. ల్యాండ్ ఆఫ్ ఛాంపియన్ గా ఉన్న హర్యానా కీర్తి ప్రపంచవ్యాప్తం కావాలని పిలుపు. త్వరలో 1000 డాక్టర్ పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తామన్న హరీష్ రావు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందించే డాక్టర్లకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందని వ్యాఖ్య. దేశంలో వ్యవసాయానికి ఉచిత కరెంట్ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తమదేనన్న కేటీఆర్. మహబూబ్ నగర్ జిల్లాలో 119 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం. జూబ్లీహిల్స్ అత్యాచార కేసు సీబీఐ విచారణకు బండి సంజయ్ డిమాండ్. బాధిత కుటుంబానికి బీజేపీ అండగా ఉంటుందని హామీ. గోరఖ్పూర్లో గీతా ప్రెస్ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్న రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్. సనాతన ధర్మ పరిరక్షణకు గీతా ప్రెస్ ఎంతగానో ఉపయోగపడుతోందని కితాబు. ఇక వార్తలను వివరాలను చూద్దాం. ప్రతిష్టాత్మక ఖేలో ఇండియా యువజన క్రీడలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా, క్రీడాశాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ ప్రారంభించారు. హర్యానాలోని పంచకుల వేదికగా జరుగుతున్న ఈ పోటీల్లో వివిధ రాష్ట్రాల నుంచి మొత్తం 4700 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. ఇందులో 2000కు పైగా బాలికలు ఉన్నారు. ఈ సందర్భంగా అనురాగ్ సింగ్ ఠాకూర్ మాట్లాడుతూ ల్యాండ్ ఆఫ్ ఛాంపియన్ గా ఉన్న హర్యానా కీర్తి ప్రపంచ నలుమూలలకు చాటాలని ఆకాంక్షించారు. ఖేలో ఇండియా ద్వారా ఎంతో మంది భావి భారత క్రీడాకారులు వెలుగులోకి వస్తున్నారని తెలిపారు. ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో అథ్లెటిక్స్, ఫుట్బాల్, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, కబడ్డీ, హ్యాండ్బాల్, రెజ్లింగ్, వాలీబాల్, బాక్సింగ్తో పాటు ఇతర క్రీడలను నిర్వహిస్తున్నారు. పంచకుల, అంబాలా, షహాబాద్, చండీగఢ్, న్యూఢిల్లీలోని 5 మైదానాల్లో ఈ పోటీలు జరుగుతాయి. ఖేలో ఇండియా క్రీడల కోసం అధికారులు విస్తృత ఏర్పాటు చేశారు. ఈ పోటీలకు ఆతిథ్యమిస్తున్న హర్యానా నుంచి 398 మంది క్రీడాకారుల అతిపెద్ద బృందం బరిలోకి దిగుతుంది. తెలంగాణ క్రీడాకారులు ఇప్పటికే పంచకుల చేరుకున్నారు. एक कुशल प्रशासक के रूप में, एक नेता के रूप में, केंद्रीय गृह एवं सहकारिता मंत्री के रूप में, लेकिन बड़ी बात यह है कि उनके दिल में खेलों के प्रति जो प्रेम है वो दुनिया का सबसे बड़ा क्रिकेट स्टेडियम 1,22,000 की क्षमता का किसी ने बनाकर दिया है. वो सोच अमित भाई शाह जी की थी. नरेंद्र मोदी स्टेडियम बनाने का काम आदरणीय अमित भाई शाह जी की सोच. और आज जब एसबीआई खेलो इंडिया यूथ गेम्स का शुभारंभ यहां पर हो रहा है, हरियाणा के लोकप्रिय मुख्यमंत्री आदरणीय मनोहर लाल जी के पूरे प्रयासों के कारण ये भव्य और शानदार आयोजन यहां पर हो रहा है. भाई संदीप सिंह जी, आपकी मेहनत इस पे लगी है. मैं यही कह सकता हूं, हरियाणा इज लैंड ऑफ चैंपियंस. हरियाणा ने जितने मेडल देश को दिए हैं शायद ही किसी और राज्य ने दिए होंगे. और अगर मैं ये कहूं हरियाणा की मिट्टी सोना उगले, उगले साक्षी, सानिया, रानी रामपाल, हरियाणा की मिट्टी उगले नीरज चोपड़ा, बजरंग पुनिया, रवि नैया, हरियाणा की मिट्टी उगले अनेकों अनेक ऐसे मेडल विजेता. पहले तो इस धरती को पढ़ा जहां के किसान खेतों में, जवान बॉर्डर पर और हमारे खिलाड़ी नौजवान खेल मैदान से भारत का मान सम्मान बढ़ाने का काम करते हैं. రాష్ట్రంలో త్వరలోనే 1000 వైద్యుల పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ ఇస్తామని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. హైదరాబాద్లోని గాంధీ మెడికల్ కాలేజీలో జరిగిన గ్రాడ్యుయేషన్ సెరమనీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలకు సేవ చేయాలనుకునే వైద్యులకు ప్రభుత్వ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో పీజీ అడ్మిషన్లలో 30% రిజర్వేషన్ కల్పిస్తామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులు, పీహెచ్సీలు, బస్తీ దవాఖానాల్లో సేవలందించే వైద్యులకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందని తెలియజేశారు. ఈ అకాడమిక్ లో పీజీ సీట్ల సంఖ్య 1212కు పెంచుతున్నట్టు స్పష్టం చేశారు. ఈరోజు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని బయటకు వెళ్తూ ఉన్నతమైనటువంటి జీవితంలో అడుగు పెట్టబోతున్న మీ అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు, అభినందనలు. ఈ సందర్భంగా చాలా మంది డాక్టర్లు మీరు పీజీ చేయాలని అనుకుంటారు. ప్రతి ఎంబీబీఎస్ స్టూడెంట్ నేను మళ్ళీ పీజీ చేయాలి, ఇంకా వీలైతే సూపర్ స్పెషాలిటీ చేయాలి, కొంతమంది అయితే అమెరికా లాంటి దేశాల్లో వెళ్ళి కూడా సెటిల్ కావాలనుకుంటారు. మా సొంత గ్రామంలో, పల్లెటూర్లలో,
పేద ప్రజలకు సేవ చేయాలనే ప్యాషన్ ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. ఈ సందర్భంగా మీకు ఒక శుభవార్త కూడా చెప్పాలి. ఏంటంటే రెండు మూడు శుభవార్తలు చెప్పాలి మీకు. మొదటిది, త్వరలోనే ఐ థింక్ ఇన్ నెక్స్ట్ వన్ మంత్ 1,000 డాక్టర్ పోస్టుల నియామకానికి మేము నోటిఫికేషన్ ఇవ్వబోతా ఉన్నాం. పల్లె దవాఖానాలు, బస్తీ దవాఖానాలు, పిహెచ్సిలో పనిచేయడానికి దాదాపు 1,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వబోతా ఉన్నాం. పేద ప్రజలకు గ్రామీణ ప్రాంతాల్లో సేవ చేయాలంటే నిజంగా బల్లె దవాఖానా, బస్తీ దవాఖానా, అదేవిధంగా పిహెచ్సిలో పనిచేయగలిగితే ఎంతో మంది పేదలకు మీకు సేవ చేసే అదృష్టం దొరుకుతుంది. అయితే ఈ ఆసుపత్రుల్లో పనిచేసే వారికి ఈ మధ్యనే ఈ అకాడమిక్ ఇయర్ నుంచే 30% పీజీ సీట్స్లో రిజర్వేషన్ ఇచ్చాం. ఎవరైతే గ్రామీణ ప్రాంతాల్లో పనిచేయడానికి ఇష్టపడతారో అటువంటి పిల్లలకు మీకు శాలరీ ఇస్తూ, సర్వీస్ను కౌంట్ చేస్తూ, గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ రెండు సెక్టర్లలో ఉండేటువంటి ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో 30% రిజర్వేషన్ను పీజీ అడ్మిషన్స్లో కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ సంవత్సరం దాదాపు 200 మంది మా పిహెచ్సి డాక్టర్లు పీజీ అడ్మిషన్స్ పొందడం జరిగింది. సో నేను మీ అందరినీ కూడా ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా, ప్లీజ్ జాయిన్ ద గవర్నమెంట్ సర్వీసెస్, ప్లీజ్ జాయిన్ ఇన్ పిహెచ్సి హాస్పిటల్స్ అండ్ బస్తీ దవాఖానాస్ అండ్ పల్లె దవాఖానాస్. వన్ ఈజ్ యూ గెట్ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఇన్ సర్వింగ్ ద రూరల్ అండ్ పూర్ పీపుల్. సెస్ కేటాయింపుల్లో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేస్తోందని రాష్ట మంత్రి కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణకు సెస్ కేటాయింపులో అన్యాయం చేస్తూ 2,00,000 కోట్ల రూపాయలను ఇతర ప్రాంతాల్లో ఖర్చు చేస్తున్నారని మండిపడ్డారు. తాను చెప్పిన దాంట్లో నిజం లేకపోతే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని కేటీఆర్ స్పష్టం చేశారు. మహబూబ్ నగర్ జిల్లా అమిస్తాపూర్ గ్రామంలో నిర్వహించిన సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ దేవరకద్రను మున్సిపాలిటీగా మారుస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. కొత్తకోట, దేవరకద్రలలో 100 పడకల ఆసుపత్రులను ఏర్పాటు చేస్తామన్నారు. తాము పేదల ఇళ్ల కోసం పునాదులు వేస్తున్నామని కేటీఆర్ అన్నారు. అన్నా మాది వెనుకబడ్డ జిల్లా, వెనుకబడేబడ్డ జిల్లా. గతంలో తెలంగాణ వచ్చినాక ఇప్పుడిప్పుడే రూపురేఖలు మారుతున్నాయి. మా వాళ్ళు కూడా బ్రహ్మాండంగా అభివృద్ధిలో ముందుకు పోతా ఉన్నారు. మరింతగా సహకరించండి, మరింత పనిచేసి ప్రజల మనసు గెలుచుకుందాం అని నిర్మాణాత్మకమైన మాటలు మాత్రమే మాట్లాడతాడు. మీకోసం మాత్రమే అడుగుతాడు. అన్నా మా దగ్గర కొత్త పెన్షన్లు ఇవ్వాలి. ఇండ్లు 1,400 ఇండ్లు ఇచ్చినారు, అన్ని కట్టినా ఇంకో 1,100 ఇండ్లు కావాలని ముఖ్యమంత్రి గారితో ప్రశాంతనతో కొట్లాడి గట్టిగా తీసుకొచ్చినోడు మీ వెంకటేశ్వర రెడ్డి. దేవరకద్రలో మీ ఎమ్మెల్యే గారి కృషి వల్ల 21 చెక్ డ్యాంలు కట్టి చూపెట్టిన నాయకుడు ఆలా వెంకటేశ్వర రెడ్డి గారు. ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణం అది. 9 చెక్ డ్యాంలేమో కందూరు పెద్దవాగు మీద, ఊక చెట్టు వాగు మీద మరొక 12 చెక్ డ్యాంలు, 21 శాంక్షన్ తీసుకోవడమే కాదు 21కి 21 పూర్తి చేసిన నాయకుడు, దమ్మున్న నాయకుడు, దక్షత కలిగిన నాయకుడు వెంకటేశ్వర రెడ్డి గారు. ఇప్పుడు వచ్చేటప్పుడు ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా చెప్తున్నాడు, అన్నా 2 మున్సిపాలిటీలు చేసినారు, భూత్పూరు, కొత్తకోట, చాలా సంతోషం. 20-20 కోట్లు ఇచ్చినావు, ఇంకా కొన్ని డబ్బులు ఇవ్వాల, కొత్తకోటకు 4 కోట్లు ఇవ్వమన్నారు. తప్పకుండా వెంటనే మంజూరు చేసి మళ్ళీ వెంకటేశ్వర రెడ్డి గారికి అప్పచెప్తా కొత్తకోట డబ్బులు కూడా అని చెప్పి నేను మీకు తెలియజేస్తా ఉన్నా. దేవరకద్ర నియోజకవర్గ కేంద్రం, కానీ నియోజకవర్గ కేంద్రమే గ్రామ పంచాయతీగా ఉన్నది. ఎమ్మెల్యే గారు అడుగుతా ఉన్నారు, అన్నా మరి ఇప్పుడైతే గ్రామ పంచాయతీ ఉంది, గ్రామ పంచాయతీ టర్మ్ అయిపోగానే, సంవత్సరంన్నర ఉంటుంది ఇంకా, టర్మ్ అయిపోగానే వెంటనే దాన్ని కూడా మున్సిపాలిటీ చేసి దానికి కూడా ఒక 30-40 కోట్లు ఇవ్వాలని చెప్పినారు. తప్పకుండా ఇచ్చే బాధ్యత కూడా నాది, ఈ ప్రభుత్వానికి, కేసీఆర్ గారి నాయకత్వానికి. మీ ఎమ్మెల్యే గారు అడుగుతున్నారు, అన్నా దేవరకద్రలో కొత్తకోటలో ఖచ్చితంగా మాకు 100 పడకల ఆసుపత్రి కావాలి అన్నాడు. అందరం పోతాం, ముఖ్యమంత్రి గారికి చెప్తాం, వెంకటేశ్వర రెడ్డి గారు లాంటి మంచి నాయకుడి కోసం, వెంకటేశ్వర రెడ్డి లాంటి మంచి నాయకుడి కోసం, ఈ ప్రాంత ప్రజల కోసం తప్పకుండా ఇవ్వండి సార్ అని చెప్పి ముఖ్యమంత్రి గారికి మేము అందరం కూడా కలిసికట్టుగా విజ్ఞప్తి చేసి తప్పకుండా ఆసుపత్రిని కూడా మంజూరు చేయించే బాధ్యత మాది. అంతకుముందు దేవరకద్ర మండలంలోని వెంకపల్లిలో 55 కోట్ల రూపాయలతో చేపట్టిన పేరూరు ఎత్తిపోతల పథకానికి మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం అడ్డాకుల మండలం వర్నే ముత్యాలపల్లి రోడ్డుపై బ్రిడ్జ్, గుడిబండకు బీటీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. దేశంలో వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తమదేనని మంత్రి కేటీఆర్ అన్నారు.
నారాయణపేట జిల్లా పర్యటనలో కేటీఆర్ రైతు సంక్షేమం కోసం కేసీఆర్ నిరంతరం శ్రమిస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి దేశ ప్రజలు 10 సార్లు అవకాశం ఇచ్చినా ఏ కాంగ్రెస్ ముఖ్యమంత్రికి రాని ఆలోచన కేసీఆర్ కు వచ్చిందని అన్నారు. అందుకే ప్రతి ఎకరానికి 10,000 రూపాయల ఆర్థిక సాయాన్ని రైతు బంధు రూపంలో సీఎం అందిస్తున్నారని తెలిపారు. దేశ చరిత్రలో ఏ నాయకుడు ఆలోచించని విధంగా సీఎం కేసీఆర్ ఆలోచనా విధానముందన్నారు. రైతు అకల మరణం చెందితే బాధిత కుటుంబం కష్టాల్లో ఉండొద్దనే ఉద్దేశంతో రైతు బీమాను అమలు చేస్తున్నామన్నారు. ఇక్కడ ఉన్న ప్రజలకు మాకంటే బాగా తెలుసు, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2004 నుంచి 2014 వరకు లేదా అంతకు ముందున్న ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఎట్లా ఉండేది రైతుల పరిస్థితి, ఎట్లా ఉండేది పేదల పరిస్థితి ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఆనాడు రైతుల విషయమే మాట్లాడితే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్కటంటే ఒక్కరోజు కూడా 6 గంటలు కూడా సరిగ్గా కరెంట్ ఇచ్చిన పాపాన పోలేదు. ఒక్కరోజంటే ఒక్కరోజు కూడా వరుసగా 6 గంటల పాటు కరెంట్ ఇవ్వలేని దుస్థితి. ఎప్పుడు కరెంట్ వస్తుందో తెలియదు, ఎప్పుడు పోతుందో తెలియదు. ఆకాశం వైపు చూస్తూ మొగుల వైపు చూస్తూ వ్యవసాయం చేసుకోవాల్సిన దుస్థితిలో ఆనాడు రైతన్న ఉండేది. అదేవిధంగా ఎరువుల కోసం కొట్లాటలు, విత్తనాల కోసం క్యూలు, చెప్పులు లైన్లో పెట్టి ఎప్పుడు మన వరుస వస్తుందో, వరుసలో మన టైం ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి చెప్పులు లైన్లో పెట్టి ఆడ నిల్చునే దుస్థితి ఆనాడు ఉండేది. మరి అదే ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎర్రటి ఎండాకాలంలో కూడా మొత్తం భారతదేశంలో వ్యవసాయానికి రైతన్నకు ఉచితంగా 24 గంటల కరెంట్ ఇస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే అనే మాట ఈ సందర్భంగా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా మొట్టమొదటిసారిగా ఒక్కొక్క ఎకరానికి 2 పంటలకు 10,000 రూపాయలు ఇస్తున్న ఏకైక ముఖ్యమంత్రి రైతు బంధు రూపంలో కేసీఆర్ మాత్రమే 75 ఏళ్ల భారతదేశ స్వాతంత్రానంతరం అనే మాట ఈ సందర్భంగా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో బాలికపై అత్యాచార ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ కుమార్ బహిరంగ లేఖ రాశారు. అత్యాచార ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు బాధాకరంగా ఉందని, పోలీస్ శాఖ పనితీరు అనుమానాలకు తావిస్తోందని లేఖలో ఆయన ఆరోపించారు. తమ అనుమానాలు నివృత్తి చేసి సంఘటనపై స్పష్టత ఇప్పించాలని తెలంగాణ బీజేపీ తరపున కోరుతున్నట్టు లేఖలో బండి సంజయ్ పేర్కొన్నారు. ఈ ఘటనలో అధికార పక్షానికి దగ్గరగా ఉన్నవారు టీఆర్ఎస్ కు మిత్రపక్షమైన ఎంఐఎం పార్టీకి చెందిన కుటుంబ సభ్యుల ప్రమేయముందని ఆరోపించారు. పలుకుబడి కలిగిన వారి కుటుంబ సభ్యుల ప్రమేయమున్న సంఘటనలో రాష్ట పోలీస్ శాఖ నిష్పాక్షికంగా ఏ విధంగా దర్యాప్తు జరుపుతుందని ప్రశ్నించారు. రాష్ట ప్రభుత్వం సీబీఐ విచారణ జరిపించకపోతే న్యాయ పోరాటం చేసి బాధితులకు అండగా నిలబడతామన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యపై అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. జూబ్లీహిల్స్ అత్యాచార కేసును సీబీఐకి అప్పగించాల్సిందేనని బీజేపీ డిమాండ్ చేసింది. మైనర్ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాల్సిందేనని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బీజేపీ నాయకులు రామచంద్రరావు, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, డీజీపీ మహేందర్ రెడ్డిని కలిశారు. స్థానిక పోలీసుల తీరుపై తమకు అనుమానాలున్నాయని, ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. బీజేపీ ఎమ్మెల్యే రఘునందనరావు మాట్లాడుతూ మైనర్పై సామూహిక అత్యాచార కేసులో పోలీసులు లీకులిచ్చారే తప్ప అరెస్టు చేయలేదని ఆరోపించారు. ఈ కేసులో పోలీసులే జడ్జిమెంట్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. బాధితుల తరపున మాట్లాడితే కేసులు పెడతామంటున్నారు, అసలు నిందితులను ఇప్పటి వరకు ఎందుకు అరెస్టు చేయలేదని రఘునందనరావు పోలీసులను నిలదీశారు. రెడ్ కలర్ కారులో ఉంది ముమ్మాటికి ఓ ఎమ్మెల్యే కొడుకేనని అన్నారు. నిందితుల ఫోటోలను ఎందుకు రహస్యంగా ఉంచారని పోలీసులను ప్రశ్నించారు. ఆధారాలను తుడిపేయకండి సార్, సీసీటీవీ ఫుటేజీలని దాచిపెట్టకండి సార్, తప్పు చేసినోడిని ప్రజల ముందు శిక్షించండి సార్ అని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. నేను 2 చేతులు జోడించి సవినయంగా మీకు అప్పీల్ చేస్తా ఉన్నా, నిష్పక్షపాతమైనటువంటి విచారణ జరగాలి, నిర్భయంగా నిందితులను మీరు అరెస్ట్ చేయాలని మేము భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. కొంతమంది పోలీసు అధికారులు అన్నారు మీ దగ్గర సాక్ష్యాలు ఆధారాలు ఉంటే మా ముందు ఉంచుండ్రి, దాని మీద మేము అప్రాపరియేట్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తామని చెప్తూనే వాళ్ళు ఏమన్నారు, ఎమ్మెల్యే గారి కొడుకు లేడు అంటే క్లీన్ చిట్ మీరు ఇచ్చేసిరా, అయిపోయిందా మీ ఇన్వెస్టిగేషన్? ఎట్లా చెప్తాడు ఒక పోలీస్ ఆఫీసర్ ఎమ్మెల్యే గారి కొడుకు ప్రమేయం లేదంట, హోంమంత్రి గారి మనవడికి సంబంధం లేదంట? దానికి కోర్టు ఉన్నది కదా, ఆరోపణ వచ్చినప్పుడు ఇన్వెస్టిగేషన్ చేయాలి కదా, సీసీటీవీ ఫుటేజీని అనుమానం ఉంది కాబట్టి పబ్లిక్ డొమైన్ లో ఉంచాలి కదా, న్యాయం జరిగిందని అప్పుడు కదా ప్రజలు విశ్వసించేది. అయిపోయింది, ఒక ఐపీఎస్ ఆఫీసర్ గారు వచ్చి మీడియా ముందుకు వచ్చి అంతా అయిపోయింది, ఇంకేం లేదు, వీళ్ళే నిందితులు,
ఆ నిందితులు కూడా మైనర్లు అని చెప్పి మీరు ముచ్చటం దాచిపెట్టి అసలు నిందితులకు ఏం సంబంధం లేదని చెప్తున్నారు అంటేనే మీరు జడ్జిమెంట్ ఇచ్చేసిరా ఎవర్ని అరెస్ట్ చేసి ఇప్పటిదాకా కోర్టులో ప్రొడ్యూస్ చేసినట్టయితే నేనైతే చూడలేదు ఎందుకు చేస్తలేరు అంటే వాళ్ళు మైనర్లు ఉన్నారు కాబట్టి మీకు చెప్పమని మళ్ళీ కొత్త కథ చెప్తా ఉన్నారు ఇష్యూ మైనరా మేజరా అని కాదు నేరం జరిగిన దాంట్లో ఎవరి పాత్ర ఎంత ఉంది అనేది ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు హైదరాబాద్ డ్రగ్స్ కు అడ్డాగా మారిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మండిపడ్డారు మధ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదాయ వనరుగా చూస్తోందని విమర్శించారు హైదరాబాద్ గాంధీ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ అత్యాచార బాధితురాలి తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు ఎందుకు దర్యాప్తును ఆలస్యం చేశారని ప్రశ్నించారు హోంశాఖ మంత్రి మహమూద్ అలీని కలిసేందుకు వెళ్లిన కాంగ్రెస్ మహిళా నాయకులను ఎందుకు అడ్డుకున్నారని నిలదీశారు అధికారులపై ఒత్తిడి పెరగడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని పేర్కొన్నారు రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ కుటుంబం మాత్రమే నడుపుతుందని ఆ కుటుంబం చెబితే తప్ప రాష్ట్ర మంత్రులు స్పందించడం లేదని భట్టి విమర్శించారు హైదరాబాద్ నగరంలో పిల్లల భవిష్యత్తు అంధకారంలో నెట్టేయబడుతుంది రాత్రి నుంచి రాష్ట్ర మహిళా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నిన్నటి నుంచి మా నాయకులంతా కూడా పెద్ద ఎత్తున దీని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి హోంమంత్రి గారిని కలవటానికి వెళ్ళినా పర్మిషన్ ఇవ్వరు డీజీపీ గారిని కలవటానికి వెళ్తే కూడా పర్మిషన్ ఇవ్వరు మీరు చేయాల్సింది చేయకపోగా మా వాళ్ళు చెయ్యండి అని చెప్పడానికి వస్తే కూడా పర్మిషన్ ఇవ్వకుండా అక్రమంగా అరెస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదని నేను తీవ్రంగా ఖండిస్తూ ఇటువంటి సంఘటనలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని కూడా నేను ఈ సందర్భంగా మీ ద్వారా చెప్తా ఉన్నాను ఈ రకంగా మద్యాన్ని విచ్చలవిడగా అమ్మి 36,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని తెచ్చుకొని రాష్ట్రం రాష్ట్ర ప్రజలు యువత ఏమైనా పర్వాలేదు మనకు ఆదాయం వస్తే చాలని చెప్పుకోవడం కోసం కాదుగా ఇటువంటి పబ్లు లైసెన్సులు ఇచ్చేటప్పుడు కానీ ఇచ్చిన తర్వాత వాటిని నియంత్రించేటప్పుడు కాని చట్టపరంగా చర్యల్లో బాధ్యతలు తీసుకోవాల్సినటువంటి పోలీస్ యంత్రాంగం కానీ లేకపోతే మిగతా యంత్రాంగం కానీ హోంమంత్రి కానీ వాళ్ళు ఏం చేస్తున్నారో ఇప్పుడు మొదటిసారి జరిగింది కాదు కదా ఇది గతంలో కొన్ని సంవత్సరాలుగా డ్రగ్స్ మీద హైదరాబాద్ లో అనేక రకాలైనటువంటి కేసులు వివాదాలు వచ్చినాయి ఆర్డర్లు జరిగినాయి మర్డర్లు జరిగినాయి కేసులు జరిగినాయి మీరు ఎంక్వైరీ చేశారు రకరకాలు చేశారు ఆ లాజికల్ కంక్లూజన్ తీసుకొచ్చారా మీరు ఇవాళ పబ్బులు మీకు తెలుసు మైనర్ బాల బాలికలు కానీ మైనర్స్ ఎవరిని కూడా సర్టన్ ఏజ్ లోపల ఎవరిని ఎంటర్ కానీ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి ఎట్లా ఎలా చేశారు లిక్కర్ సప్లై చేయకూడదు ఎలా చేశారు అది చేసిన తర్వాత మీరు ఏం చేశారు వాళ్ళ పిల్లలు కేసు పెట్టిన తర్వాత మీరేం చేశారు తల్లిదండ్రులు కేసు పెట్టిన తర్వాత ఎందుకు ఈ తాత్సర్యం రైట్ తాత్సర్యమే కాకుండా మీరే తాత్సర్యం చేశారు ఆ తర్వాత మా నాయకులు కానీ మిగతా రాజకీయ సంఘాల వాళ్ళు కానీ అందరు కలిసిపోయి రిప్రజెంటేషన్ ఇచ్చి వీటి మీద చర్యలు తీసుకొని ఎలా చేయాలి కదా మీరు ఎందుకు భయపడతా ఉన్నారు అసలు ఎవరున్నారు దీని వెనక చెప్తా ఉన్నారు కదా అందరు సిబిఐ ఎంక్వైరీ కావాలని కూడా అడుగుతున్నారు ఏంటి మీకు ఏం సంబంధం లేకపోతే నష్టం ఏంటి మేము చెప్పేదల్లా ఒకటే బాధ్యత కలిగినటువంటి వాళ్ళు ఇందులో ఎంత పెద్దవాళ్ళు ఉన్నప్పటికి కూడా దీనికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైనా ఏ స్థాయిలో ఉన్నా అంటే చట్టపరమైన చర్యలు తీసుకోమని చెప్తాం కామారెడ్డి జిల్లా నసరులాబాద్ మండలం బుప్పస్పల్లి గ్రామ పరిధిలోని సీడ్ ఫామ్ లో 6 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించిన సీడ్ ప్రాసెసింగ్ యూనిట్ ను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిలు ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నామన్నారు తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న రైతు సంక్షేమ పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలు చేయాలని డిమాండ్ చేశారు దేశంలోని రైతులందరికీ ఉపయోగపడే విధంగా సమగ్ర వ్యవసాయ విధానాలు అమలు చేయాలని కోరారు ఈ పుట్టిన రుణం తీర్చుకోవడం కోసం డీసీజీబీ చైర్మన్ గా మనం భాస్కర్ రెడ్డి గారిని చూస్తున్నాం భారత ప్రభుత్వము ఇప్పుడున్న ప్రభుత్వము ఎన్డీఏ ప్రభుత్వము రైతుల పట్ల మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ దేశంలో ఉండే మెజారిటీ ప్రజల జీవితాల పట్ల మీకు చిత్తశుద్ధి ఉంటే దేశానికి ఒక సమగ్ర విధానం ప్రకటించండి భారతదేశంలో ఉండేటువంటి మొత్తం రైతులకు సాగునీళ్లు ఉచితంగా ఇస్తాము కరెంటు ఉచితంగా ఇస్తాము తెలంగాణలో పెట్టుబడి ఎదురిస్తాము చేన్ పెట్టుబడి అదే అమలు చేస్తాము బీమా అమలు చేస్తాము కొనుగోళ్లు కూడా రైతులు పండించిన చేస్తామని ఈ 5 అంశాలను మోడీ గారు వారి ప్రభుత్వం ప్రకటించమనండి దమ్ముంటే మేము నైపుణ్యం పొందినటువంటి రైతులం వ్యవసాయం చేయడమే కాదు పోరాటాలు తెలిసినటువంటి రాష్ట్రం తెలంగాణ రైతాంగానికి ఎదుటివారు మోసం చేసినా తప్పు చేసినా మన పట్ల దృష్టిగా ప్రవర్తించినా భరిస్తాం భరిస్తాం భరిస్తాం
ఎగిరినాడు తుపాకులు పట్టుకొని కూడా పోరాటం చేసిన చరిత్ర తెలంగాణకు ఉంది. ఖబర్దారు మర్చిపోవద్దని చెప్తున్నాం. ములుగు జిల్లాలో నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమంలో రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు. జిల్లాలోని గోవిందరావుపేట మండలం చలవాయి గ్రామంలో పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభించి మొక్కల పెంపకం గురించి గ్రామస్తులతో మాట్లాడారు. ఎర్రిగట్టమ్మ దేవాలయం సమీపంలో పర్యాటక ప్రాంతమైన లక్నవరం వెళ్లే మార్గం మధ్యలో పర్యాటకులు సేద తీర్చుకోవడానికి రెండు కిచెన్ షెడ్లకు శంకుస్థాపన చేశారు. ములుగు జిల్లా కేంద్రంలోని ఆర్ఎన్బి అతిథి గృహ నూతన భవనాన్ని ప్రారంభించి దళిత బంధు కార్యక్రమంలో పాల్గొని లబ్దిదారులకు యూనిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలోని రెండు నియోజకవర్గాలలో 119 మంది లబ్దిదారులను ఎంపిక చేసి దళిత బంధు ద్వారా ట్రాక్టర్లు ఎర్టిగా వాహనాలను అందజేశారు. వెనుకబడిన ఏజెన్సీ ములుగు జిల్లా ప్రాంతంలో 119 మంది లబ్దిదారులకు గాను 59 ట్రాక్టర్లు 32 కార్లు 6 బొలెరో వాహనాలు లబ్దిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందని మంత్రి తెలిపారు. వర్గానికి హుజూరాబాద్ లో పూర్తి స్థాయిలో ఇచ్చి, రాష్ట్రంలోని 4 మండలాల్లో పూర్తి స్థాయిలో ఇచ్చి, మిగతా నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి 100 చొప్పున, ఒక్కొక్క నియోజకవర్గానికి 10 కోట్ల చొప్పున మరి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి మరి అమలు చేసి మా దళిత బిడ్డల జీవితాల్లో వెలుగునిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి, నేనొక ఆదివాసీ బిడ్డగా దళిత బిడ్డగా మీ అందరి తరఫున ముఖ్యమంత్రి గారికి శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. గతంలో ఎస్సీ కార్పొరేషన్ నుంచి ఏదైనా లోన్ రావాలంటే గ్రామ సభ నిర్వహించి ఊరికో 5 మంది 10 మందిని ఎంపిక చేస్తే ఆ బ్యాంకర్లు ఒప్పుకోక బ్యాంకుల చుట్టూ తిరిగి సరైన సమయంలో ఆ ఇన్స్టాల్మెంట్ కూడా కట్టకుండా డిఫాల్ట్ అయితే మన నోటీస్ బోర్డులో పేరు పెట్టి మళ్లీ లోన్ రాకుండా మనం తీసుకునే తక్కువ మరి వడ్డీలు ఎక్కువ కట్టి అమ్ముకునే పరిస్థితి నుంచి తిరిగి కట్టే పని లేకుండా ఈ 10 లక్షలతోని దురదృష్టం కొద్దీ ఎవరైనా సరిగ్గా నిర్వహించుకొని లబ్ధి పొందకపోతే మరి దళిత రక్షణ నిధి నుంచి కూడా 10-10 వేలు ప్రభుత్వం 10 వేలు మన పైసల నుంచి 10 వేలు అందులో డిపాజిట్ ఉంచుకొని వాళ్లను మళ్లీ తిరిగి మరి చేయితనివ్వటానికి ఒక చక్కటి కార్యక్రమం. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ది చెందుతోందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో గొర్రెలు మేకలకు నట్టల మందు పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కులవృత్తులపై ఆధారపడి జీవిస్తున్న వారిని ఆదుకునేందుకు కేసీఆర్ ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటోందని చెప్పారు. గొల్ల కురుమలకు అడగకుండానే గొర్రెల పంపిణీ, మత్స్యకారులకు ఉచితంగా చేప పిల్లలు పంపిణీ చేస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను పరిగణలోకి తీసుకోకుండా విమర్శలు చేయడం తగదని బీజేపీ పలికారు. ఉద్యమంలోనే అన్ని తన ఒక మైండ్ లో ఫిక్స్ చేసుకుంటు ఇక్కడ కూర్చున్న యాదవులు గొర్రెలు అడగాలి, గొర్రెలు ఇయ్యాలని చెప్పి అడగలే మనం. కుర్మ సోదరులు కూడా మాకు గొర్రెలు కావాలని అడిగినమా? నంగపుత్రులు చేపలు కావాలని అడిగినరా? ముదిరాజులు అడిగినరా? అడగలే. కానీ వారికి కల్పన ఉంది, నా రాష్ట్రం వస్తే స్వయం పాలన జరిగితే వీళ్ళందరూ పైకి రావాలనేటువంటి సంకల్పం వారికి ఉంది. దాంతోనే ఈ కార్యక్రమాలు పుట్టినాయి. రాష్ట్రం అంతా ఒక కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు వచ్చి మరి బ్రహ్మాండమైనటువంటి నిజాం సాగర్ లో నీళ్లు నింపుకుంటే అక్కడ రైతాంగానికి నీళ్లతో పాటు మత్స్యకారులకందరికీ చేపల సంపద సృష్టించాలనేటువంటి కల్పన వారికి ఉంది. దాంతోపాటు గొల్ల కుర్మలకు మన జీవాలని పోషించుకుంటే ఆ నీళ్లు మనకుంటే మన జీవాలకు కూడా నీటి ఇబ్బంది ఉండదు, గడ్డికి ఇబ్బంది ఉండదు అనేటువంటి కల్పన వారికి ఉంది. మనసు ఉంటే మార్గం ఉంటుంది, చేయాలనే సంకల్పం గొప్పది. ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి కొంతమంది ముఖ్యులను పిలిచి ముఖ్యమంత్రి గారు అన్నం పెట్టి ఆ రోజు ఒక 6 గంటల పాటు చర్చ చేసి గొల్ల కుర్మలకు ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటి ఐడియా ఎవరిది, మాది కాదు. ఆ పోయిన 9-10 మందికి కూడా కాదు, ముఖ్యమంత్రి గారు చెప్పారు ఈ కార్యక్రమాన్ని తీసుకొని పోదామని. ఇటీవల చెన్నైలో జరిగిన అఖిల భారత బీచ్ వాలీబాల్ ఛాంపియన్షిప్లో బంగారు పతకం సాధించిన రాష్ట క్రీడాకారుడు శ్రీకృతి, ఐశ్వర్యలు, మంత్రులు శ్రీనివాస్ గౌడ్, వేముల ప్రశాంత్ రెడ్డిలను హైదరాబాద్లోని మినిస్టర్ క్వార్టర్స్లో కలిశారు. బ్యాంకాక్లో జరిగే ఇంటర్నేషనల్ బీచ్ వాలీబాల్ ఛాంపియన్షిప్కు ఎంపికైన సందర్భంగా మంత్రులు క్రీడాకారులను అభినందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట క్రీడా పాఠశాల ప్రత్యేక అధికారి డాక్టర్ హరికృష్ణ,
తెలంగాణ బీచ్ వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షుడు రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ క్రీడలకు తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు క్రీడాకారులకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. సనాతన ధర్మ పరిరక్షణలో గీతాప్రెస్ సేవలు అనిర్వచనీయమని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అన్నారు. ఉత్తరప్రదేశ్ గోరఖ్పూర్లోని గీతాప్రెస్ శతాబ్ది ఉత్సవాల్లో రాష్ట్రపతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గీతాప్రెస్ ద్వారా వెలువరిస్తున్న పుస్తకాలు దేశ ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయన్నారు. అంతకుముందు రాష్ట్రపతి కాన్పూర్ మర్చెంట్స్ ఛాంబర్ 90వ వార్షికోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రాచీన కాలం నుంచే వాణిజ్య కేంద్రంగా గుర్తింపు సాధించిన కాన్పూర్ పట్టణాన్ని మరింత అభివృద్ది చేయడం అందరి బాధ్యత అని రాష్ట్రపతి అన్నారు. 4 రోజుల ఉత్తరప్రదేశ్ పర్యటనలో భాగంగా 2వ రోజు రాష్ట్రపతి మర్చెంట్స్ ఛాంబర్లో ప్రత్యేక కార్యక్రమంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో భాగస్వామి కావడం సంతోషంగా ఉందన్నారు. ఒకప్పుడు తోలు పరిశ్రమకు కాన్పూర్ ప్రధాన కేంద్రంగా విలసిల్లిందని వెల్లడించారు. పవిత్ర గంగానదీ తీరాన ఉన్న కాన్పూర్ అభ్యున్నతికి కేంద్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటోందని రామ్నాథ్ కోవింద్ చెప్పారు. ये संस्था व्यापार और उद्योग जगत तथा राज्य और देश की नीति निर्माताओं को आपसी समन्वय के लिए एक मंच प्रदान करती रही. इस संस्था द्वारा समय समय पर विभिन्न मुद्दों पर भारत सरकार और उत्तर प्रदेश की राज्य सरकार को दिए गए सुझाव नीति निर्धारण में अत्यंत सहायक सिद्ध होते रहे. मैं उत्तर प्रदेश के आर्थिक विकास में योगदान देने के लिए मर्चेंट चैंबर ऑफ उत्तर प्रदेश के सभी वर्तमान और पूर्व पदाधिकारियों की सराहना करता हूं. राज्यपाल महोदया आनंदीबेन पटेल जी के मार्गदर्शन में और मुख्यमंत्री योगी आदित्यनाथ जी के कुशल नेतृत्व में उत्तर प्रदेश सरकार राज्य में निवेश बढ़ाने, रोजगार सृजन और प्रदेश के सतत विकास के लिए अनेक कदम उठा रही है. कल ही हम सब लोग जानते हैं लखनऊ में माननीय प्रधानमंत्री नरेंद्र मोदी जी ने 3rd उत्तर प्रदेश इन्वेस्टर समिति का उद्घाटन किया, जिसमें कि जो न्यूज आई कि लगभग 80,000 करोड़ रुपए से अधिक की उसमें इन्वेस्टमेंट के प्रपोजल्स आए हैं. और खुशी की बात यह भी है कि उसमें लगभग 400 करोड़ से अधिक वो कानपुर के लिए जो है वो इन्वेस्टमेंट होना है. రాష్టంలో 24 గంటలు కరెంట్ ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. 3వ విడత పల్లె ప్రగతిలో భాగంగా కరీంనగర్ జిల్లా మల్కాపూర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా దయాకర్ రావు మాట్లాడుతూ తెలంగాణ ఆవిర్భావ వేడుకల పేరుతో కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమాల్లో అమిత్ షా అన్ని అబద్దాలు చెప్పారని ఆరోపించారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి వంటి ప్రత్యేక కార్యక్రమాలతో రాష్ట్రం అభివృద్ది పథంలో దూసుకెళ్తోందని, గ్రామీణ ప్రాంతాలకు వెళ్తే ఎలాంటి సమస్య కనిపించడం లేదని అన్నారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్, పెట్టుబడి కోసం రైతు బంధు, రైతు బీమా వంటి కార్యక్రమాలతో సీఎం కేసీఆర్ వ్యవసాయానికి పెద్దపీట వేస్తున్నారని అన్నారు. ఉత్తరప్రదేశ్ వాణిజ్య పన్నుల శాఖ సీనియర్ అధికారులు రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్తో బీఆర్కే భవన్లో సమావేశమయ్యారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఆదాయాన్ని పెంచేందుకు కమర్షియల్ శాఖ అమలు చేస్తున్న ఉత్తమ విధానాలను ఈ సందర్భంగా సోమేష్ కుమార్ ఉత్తరప్రదేశ్ బృందానికి వివరించారు. 2014లో వాణిజ్య పన్నుల శాఖ ఆదాయం 23,000 కోట్లుండగా గత ఏడాదికి ఇది 3 రెట్లు పెరిగి 65,000 కోట్లకు చేరిందని సీఎస్ తెలిపారు. రాష్ట్రంలో పన్ను చెల్లింపుదారుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగిందన్నారు. ఈ సందర్భంగా యూపీ రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ ఎస్ మినిస్ట్రీ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఉత్తమ విధానాలను తమ రాష్ట్రంలో కూడా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ వేదిక అయితే డిడి న్యూస్ తెలంగాణ @DDYadagiriNews, మరి ఫేస్బుక్ లో అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. హర్యానాలోని పంచకులలో ఖేలో ఇండియా పోటీలను ప్రారంభించిన కేంద్ర మంత్రులు అమిత్ షా, అనురాగ్ ఠాకూర్. ల్యాండ్ ఆఫ్ ఛాంపియన్గా ఉన్న హర్యానా కీర్తి ప్రపంచవ్యాప్తం కావాలని పిలుపు.
త్వరలో 1000 డాక్టర్ పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తామన్న హరీష్ రావు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందించే డాక్టర్లకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందని వ్యాఖ్య. దేశంలో వ్యవసాయానికి ఉచిత కరెంట్ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తమదేనన్న కేటీఆర్. మహబూబ్ నగర్ జిల్లాలో 119 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం. జూబ్లీహిల్స్ అత్యాచార కేసు సీబీఐ విచారణకు బండి సంజయ్ డిమాండ్. బాధిత కుటుంబానికి బీజేపీ అండగా ఉంటుందని హామీ. గోరఖ్పూర్లో గీతా ప్రెస్ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్న రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్. సనాతన ధర్మ పరిరక్షణకు గీతా ప్రెస్ ఎంతగానో ఉపయోగపడుతోందని కితాబు.